నమస్తే, నేను మీ రుక్కల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇటీవల హైదరాబాద్ నుండి NH 163 హైవే మీదుగా యాదగిరిగుట్టకు చేసిన ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. ప్రయాణం చాలా సాఫీగా సాగింది. దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ ప్రయాణం మాకు దాదాపు గంటన్నర సమయం పట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కింద పెద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. కింద నుంచి పైకి ఉచిత బస్సు సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు. కారులో డైరెక్ట్గా కూడా పైకి వెళ్ళచ్చు, కాకపోతే పార్కింగ్ ఫీజు మటుకు 500 రూపీస్. స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా రద్దీగా ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలి విన్యాసాలన్నీ ఒకే చోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. పంచ నరసింహులు కొలువై ఉన్న గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను విగించారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా వచ్చి సందర్శించండి. ఆ స్వామివారి కృపకు పాత్రులు కండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరీ.